నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ వద్ద అభిమానులు మోహన్ బాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నా విజయవాడకు రావటం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆత్మీయులను కలిసేందుకు విజయవాడకు వచ్చారని చెప్పారు. ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ తల్లి రంగనాయకమ్మ ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎయిర్పోర్ట్ నుంచి పెదపారుపూడి మండలం వానపాముల గ్రామానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ మాతృమూర్తి రంగనాయకమ్మ విగ్రహానికి నివాళులర్పించారు. ఆపై లక్ష్మీప్రసాద్ కుటుంబ సభ్యులను పేరు పేరున పరామర్శించారు. అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ తనకు అత్యంత ఆప్తుడు ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ తో 50 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. అతను అమ్మను కోల్పోవడం తనను కలిచివేసిందని తెలిపారు. లక్ష్మీప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాతృమూర్తి రంగనాయకమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని మోహన్ బాబు అన్నారు. సార్ చాలా కాలం తర్వాత ఏపీకి వచ్చారు. ఏపీ రాజకీయాలు హాట్ హాట్గా ఉన్నాయి. లోపల పెట్టుకుంటారా?